సో ఇవాళ స్పెషల్ డిష్ చేస్తున్నాము విత్ పెస్టో. ఏం చేస్తున్నాము అంటే రీసెంట్లీ పెస్టో పాస్తా. సో మనకి డైరెక్ట్గా పెస్టో పాస్తా దొరుకుతుంది సాస్ ఇక్కడ, మనం రెడీగా ఇదే యూజ్ చేస్తున్నాము. ముందుగా బటర్, కొంచెం ఆయిల్ అండ్ బేసిక్ పెస్టో పాస్తాలో అయితే సూపర్గా ఉండాలి టేస్ట్ అనుకుంటే కనుక మినీ టమాటోస్ ఒక టేస్ట్ పెట్టి సరిపోతుంది. అండ్ సో ఓన్లీ మినీ టమాటోస్ ప్లస్ పెస్టో సాస్తో పాస్తా చేసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ మిగిలినవన్నీ కూడా యాడ్ ఆన్స్ మన ఇష్టం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఆ టమాటోస్తో పాటు. అండ్ బై డిఫాల్ట్ ఆ సాస్లో మనకి అల్లం వెల్లుల్లి మొత్తం అన్నీ కూడా మిక్స్ అవుతుంది. సో నేను టమాటోస్తో పాటు క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కూడా వేస్తాను. సో వీటితో పాటు మినీ టమాటోస్ అయితే సూపర్ ఉంటాయి మనకి. సో వన్స్ ఇది బాగా ఫ్రై అయ్యేసరికి ఆ జ్యూసీ జ్యూసీగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఒక 5 మినిట్స్ ఇది ఫ్రై అయ్యాక పెస్టో సాస్ వేసి మనం ఉడికించిన పాస్తా వేసుకుంటే మనకి 5 to 10 మినిట్స్లో అయిపోతుంది ఈ డిష్. సో నేను ఆల్రెడీ అక్కడ పాస్తా ఉడికిస్తున్నాను, వీటిలో కూడా కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తాము. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇది మన దగ్గర ఉన్న పెస్టో సాస్. సో ఇందులో కొంచెం వాటర్ వేసి ఈ పెస్టో సాస్లో కాసేపు వెజిటేబుల్స్ని ఉంటుంది. ఈ సాస్ కూడా ఒక 2 to 3 మినిట్స్ అలా ఉడకనిస్తే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా వెజిటేబుల్స్ అంటుంది. అసలు ఈ పెస్టో వేసేసరికి ఆ ఫ్లేవర్ అన్నది సూపర్ ఉంటుంది. ఒక 2 మినిట్స్ అయిపోయిన వెంటనే మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న పాస్తా వేసేయచ్చు. సో నేను ఆల్రెడీ పాస్తాలో కూడా ఆల్రెడీ ఎక్కువ వాటర్ ఉంచే నేను వేసాను ఇందులో. సో ఇంకా బాగా ఉడుకుతున్నాను. ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్ ఈ వాటర్ అంతా ఉడికి అండ్ పెస్టో కూడా ఈ పాస్తాలోకి వెళ్ళేసరికి ఒక 5 మినిట్స్ పడుతుంది. అండ్ ఇది కూడా చీజీగా కావాలనుకుంటే కూడా ఇందులో కూడా కొంచెం చీజ్ వేసుకోవచ్చు, క్రీమ్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. వావ్, పాస్తా అయిపోయింది. సో లెట్స్ టేస్ట్. ఆ పెస్టో ఫ్లేవర్ అంతా కూడా భలే వస్తుంది, చాలా బాగుంది. సో మస్ట్ ట్రై. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.